అన్యాయం ఎదురైనప్పుడు, అన్యాయం ఎదురైనప్పుడు, ఎటువంటి న్యాయం జరిగినప్పుడు యుద్ధం చేసిన సామాన్యుడు కూడా దేవుడు అవుతాడు అనే ఒక విషయాన్ని ఆయన చాలా కళ్ళకు వచ్చినట్టుగా వివరించాడు. కాబట్టి ఆయన గొప్ప ఒక మార్పు అయ్యాడు. ఆ గ్రంథం కూడా చాలా గొప్పగా పేరు వచ్చింది. ఈ రోజు నాడంతా వాల్మీకి మహర్షి చూపించిన దారిలో ముందుకు నడవాలి. ఈ రోజు రాష్ట్రం అంధకారంలో పోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, అరాచకం ఎక్కువైపోతుంది. ఇటువంటి మంచి కోరే వ్యక్తుల్ని ఎంతో మందిని, మంచి కోరే వ్యక్తులు ఎంతో మందిని జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ సమయం మనకు వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి వాసులుగా మనం కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ప్రేరణ లేదని మీరందరూ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అన్యాయం ఉందో, గతంలో జరిగిన అన్యాయం ఉందో, అది సామాజిక పోరాటాలు కావచ్చు, లేదా ఉద్యమాలు కావచ్చు, ఎటువంటి పోరాటాల్లో అయినా వాల్మీకులకు ఒక ముఖ్య పాత్ర పోషించి ఈ సంఘంలో మార్పులు తీసుకురావడానికి పోరాటం చేసిన వ్యక్తులు వాల్మీకులు అనే విషయాలు ప్రస్తుతం మనం గుర్తు చేసుకోవాలి. గతంలో ఏ రకంగా పోరాటం చేశామో అదే రకంగా ఖచ్చితంగా రేపు రాబోయే 24 ఎలక్షన్లో, ఈరోజు ఎలక్షన్ గాను ఒక పార్టీకి సంబంధించిన ఒక ఎలక్షన్ కావచ్చు, సరి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే పోరాటం చూడాలని దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళని కోరుతున్నాను. మనం చేయబోతోంది మన కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయబోతున్న పోరాటం అనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని మీలో పదకొండు పేరు పెట్ట కోరుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఎక్కడికి వచ్చేసిందంటే ఒక మంచి లాయర్ మన తొందర పేపర్లో చూసింటారు, చూసారు అంత పేపర్లు కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పటి నుంచి గత ఆంధ్రప్రదేశ్ నుంచి అడుగుదాంలే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కోర్టు జైలు సెక్షన్ ర్యాంక్ జరిగింది చాలా తెలియదు అంత ముందర. కానీ గవర్నమెంట్ వచ్చినాక ఎవరడిగానే 307 అంటే అడిగిన మాట 15 రోజులు లోపలేస్తారు. ఇంకో సెక్షన్ పెట్టినా ఏం పరిస్థితి లోపలేస్తారు, అయినా ఇంకో సెక్షన్ పెడితే ఎక్కడనే పరిస్థితి. ఈరోజు అన్నయ్య చెప్తున్నాడు 107 409 అని చెప్పండి. అన్నయ్య ఏం చెప్తారో అన్నింటినీ కూడా మీకు చాలా స్పష్టంగా తెలిసిపోయే పరిస్థితి. అంటే మా దౌర్భాగ్యం ఎక్కడి దిగదాన మన ఆలోచన చేయండి. రేపు మంచి ఏం చేయాలి, మా పిల్లలు ఏం చదువుకోవాలి, రేపు ఏం పంట పెట్టాలి, ఏ బిజినెస్ పెడితే మనం బాగుపడతాము, ఏ రకంగా ఊళ్ళో పని చేస్తే 10 మందికి ఉపయోగపడుతున్న ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి కోర్టులో ఏ కేసు పెడితే ఎలా వెళ్తారు, లేకుంటే కోర్టులో ఏ శిక్షలు పెడితే భయపడాలి, ఏ శిక్షలు పెడితే పార్టీ వాళ్ళు నోటీస్ తీసుకోవాలని ఆలోచన చేసుకునేంత దౌర్భాగ్య స్థితికి ఆంధ్రులు అంతా చేరుకున్నారంటే ఒక ఆలోచన చేయండి. మొన్న చంద్రబాబు నాయుడు గారి కేసుని వాదిస్తూ లాయరు గొప్ప లాయర్ ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇది చేస్తున్నారు న్యాయం మాట్లాడుతా నిన్న ట్వీట్ పెట్టినాడు మొత్తం అయిపోతేనే న్యాయం కరచూపు మీడియాలో లేనన్నప్పుడు కత్తిలోని చూడ తీసి కన్న కన్నాలుగా నడగానే అసలైన న్యాయం అయిపోయింది. అంటే ఒక లాయర్ గొప్పగా ఒక లా చదువుకొని దేశవ్యాప్తంగా పేరు మోసిన లాయర్ కూడా చివరికి ఇక్కడ పెడుతున్నా ఇక్కడ న్యాయాన్ని ఎంత నీచంగా చూస్తున్న పరిస్థితిని, నీచంగా దిగడాల్సిన పరిస్థితిని చూసిన తర్వాత ఒక గొప్ప లాయర్ కూడా అటువంటి మాటలు మాట్లాడగలిగారంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఏ పరిస్థితి దిగాడుతున్నాం అనేది. ఖచ్చితంగా మనమంతా సమైక్యంగా ఉండాలి, మనమంతా కలిసి పోరాటాలు చేయాలి. పోరాటం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కట్టించాల్సిన బాధ్యత పనులు తీసుకోవాలి. తెలుగుదేశం కంటే అదే రకంగా ఈ రాష్ట్రంలో ఏవైతే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మనందరినీ పేరు పేరు కోరుతున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుంది. గతంలో ఏ రకంగా అయితే ఈ రాష్ట్రం బాగుండాలని పోరాటం చేశారో, ఏ రకంగా అయితే మనందరినీ క్రమశిక్షణంగా ముందుకు నడవండి, రాష్ట్రం మంచి గురించి ఆలోచన చేయండి అని చెప్పి నాకంతా విధమైన చేస్తూ ముందుకు వచ్చారో లాస్ట్ అట్లాంటి వ్యక్తినే లోపలేశారు. ఉన్న వాళ్ళకి చాలా మంది డౌట్ ఉండొచ్చు, ఈ పొద్దు మాకు మాట్లాడతారు వీళ్ళంతాను, గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు పని మళ్ళీ ఏమైనా మాట్లాడకపోతేనే నడుస్తూ ఉండే నువ్వేందని చెప్పి మమ్మల్ని అడుగుతారు వీళ్ళంతా. అంతేనా, చాలా మందిలో ఉందే లేదా, చాలా మందిలో ఉందే. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఒక విషయాన్ని గమనించుకోవాలా, ఒక విషయాన్ని వాళ్ళు గమనించుకోవాలా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపించగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా, అవునా కాదా, మరి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడదాం.
వెంకటేష్ గారు. అంతేనా? రాజకీయ బడ్జెట్ పెడతాం. ప్రతి 4000 కిలోమీటర్లు 400 రోజులు అంటూ మన ప్రాంతాలన్నీ తిరిగి ప్రతి కార్యకర్తతోనూ ప్రతి వ్యక్తితోనూ ప్రతి సామాన్యుడితోనూ కలిసి వాళ్ళు గత 4.5 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులన్నింటినీ తెలుసుకుని అవన్నిటికీ పరిష్కారం ఇస్తానంటూ వాళ్ళ పురం మీద చేసి ధైర్యంగా ముందుకు నడవాలని ఒక ధైర్యాన్ని నింపుతూ ముందు నడిపించిన నారా లోకేష్ గారు చేసిన రాజకీయం పెడతాను చూస్తానని మన గుండెల్లో ధైర్యం నింపడానికి మనకు ఎవరైనా చూస్తున్నారనే విషయాన్ని కూడా మీరందరూ ధైర్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. దయచేసి మీరందరూ ధైర్యంగా ముందుకడిగి అడుగు ముందు చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని రాష్ట్ర నియోజకవర్గంలో ఒక ప్రమాణమైన మీడియాకి ఒక ప్రమాణమైన ఎలక్షన్ కి మీరంతా మనకి ముందుకు తగ్గాల్సి ఉంటామని మరొకసారి ఇది ఏ రకంగానే మన మధ్య ఉండాలని దేవుణ్ణి ఆశిస్తూ